నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు స్నేహ. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి రాష్ట్రంలో అడుగడుగున అవమానాలు భరించామని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత వెల్లడి. ఆత్మ గౌరవం కోసం తెలంగాణ సాధించుకున్నామని స్పష్టం. రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం. అగ్నిగోళంలా తయారైన సూర్యుడు ఉదయం 10:00 తన ప్రతాపాన్ని చూపెడుతున్న బాణుడు. తెలంగాణ జిల్లాల్లోనే ఇందూరులో అధిక ఉష్ణోగ్రతల నమోదు. రెండు ఎన్నికల్లో పసుపు బోర్డుపై హామీ ఇచ్చిన బీజేపీ నేతలు అధికారంలోకి రాగానే తుంగలో తొక్కారని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి ధ్వజం. బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ కవిత ఎంతో కృషి చేశారని వెల్లడి. దొంగతనాలు అరికట్టేందుకే గ్రామాల్లో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని ఆర్మూర్ ఏసీపీ వెల్లడి. మచ్చర్లలో సీసీ కెమెరాల ఏర్పాటు. ఎన్నికల కోడ్ ముగియగానే తిర్మన్పల్లి గంగారాం తండా సరిహద్దు సమస్యకు పరిష్కారం. డిచ్పల్లి మండలంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కవిత హామీ. ఉమ్మడి రాష్ట్రంలో అడుగడుగున అవమానాలు భరించామని, అభివృద్ధిలో వెనకబాటు జరిగిందని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ముఖ్యమని, అందుకే తెలంగాణ సాధించుకున్నామని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు బతుకమ్మలు బోనాలతో ఎంపీ కవితకు ఆహ్వానం పలికారు. మంగళహారతులు పట్టారు. బొట్టు పెట్టి ఆత్మీయతను ప్రదర్శించారు. లంబాడ మహిళలు తమ సాంప్రదాయ వస్త్రాలను అందజేశారు. లంబాడాల వస్త్రాలంకరణలో ఎంపీ కవితను చూసి మురిసిపోయారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడకముందు ఆంధ్రతో కలిసి ఉన్నాం. అడుగడుగున అవమానాలను భరించాం. అభివృద్ధిలో వెనకబాటుతనం జరిగిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ముఖ్యం, అందుకే తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. కేంద్రం నుండి మనకు రావాల్సిన నిధులు తెచ్చుకోవడానికి ఒక్క టీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే కొట్లాడతారని, ఈ విషయం గత 5 టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో చేసిన ఆందోళనలే నిదర్శనమని అన్నారు. హైకోర్టు విభజన, ఎయిమ్స్ను టీఆర్ఎస్ ఆందోళన, ఒత్తిడి ఫలితంగానే కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చిందని కవిత తెలిపారు. గులాబీ పార్టీ వైపు దేశమంతా చూస్తుందని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే దీనికి కారణమని ఆమె తెలిపారు. మంచాల చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రముఖ సినీ నటులు సుమన్ అన్నారు. మానవ సేవే మాధవ సేవ అంటే ఏమిటో నిర్వాహకులు జ్ఞానేందర్ గుప్తా నిదర్శనమని పేర్కొన్నారు. ఢిల్లీ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ఢిల్లీ ప్రతినిధులు అర్జున్, సినీ నటులు సుమన్ నరేష్లు జాతీయ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో గిన్నిస్ బుక్ రికార్డులు ఎన్నో సాధించారన్నారు. పలు పురస్కారాలు అందుకోవడం అభినందనీయమన్నారు. తండ్రి ప్రేమను మనసులో కాకుండా ప్రజలలో ఉండే విధంగా మంచాల చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి చనిపోయిన వారికి స్వర్గీయ యాత్ర రథం, డీ ఫ్రీజర్లు ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. మాధవ సేవే మానవ సేవ అంటే ఏంటో దానికి నిదర్శనం తెలిపారు. మనిషి చనిపోయిన తర్వాత ఆయన ఆత్మశాంతి కోరాలని, అంత్యక్రియలు ఘనంగా నిర్వహించుకోవాలని ఉచిత సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు రాలేదని, హైదరాబాద్ కేయు వారి ప్రతినిధులు వచ్చి మంచాల జ్ఞానేందర్ను సన్మానించి పురస్కారం అందజేయడం అద్భుతమని సినీ నటుడు సుమన్ అన్నారు. అనంతరం డాక్టర్ మంచాల జ్ఞానేందర్ను సన్మానించి మెమెంటోను అందజేశారు. రాష్ట్రంలో కుల మతాల భేదం లేకుండా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎంపీపీ రజిత యాదవ్ అన్నారు. సీఎం కూతురుగా, నిజామాబాద్ ఎంపీగా జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న కవితను మరోమారు ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.
రాష్ట్రంలో కుల మతాల భేదం లేకుండా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎంపీపీ రజిత యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అంతేకాకుండా బోధన్ నియోజకవర్గ కోడలు అయినటువంటి కవిత గత 5 సంవత్సరాలు ఎంపీగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు వృద్ధులకు ఇచ్చే 1000 రూపాయల పింఛన్ వచ్చే నెల నుండి 2000 రూపాయలను ఇవ్వబోతుందని, అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద ఆడపిల్లలకు 1,116 రూపాయలను ఇచ్చి ఆడబిడ్డ ఉన్న తల్లిదండ్రులను సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని అన్నారు. 11 ఏప్రిల్ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ కల్వకుంట్ల కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఎంపీ ఎలక్షన్లలో మన కవితక్క తరఫున ఎడపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి మన కవితక్క 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కలిసి మన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశారు. మరి మన నియోజకవర్గ కోడలుగా తను మన నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. మరి ఈరోజు మేము గ్రామంలో వెళ్తా ఉంటే ప్రతి కుటుంబంలో కూడా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందారు, వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు అందాయనేది ప్రజలందరూ కూడా గుర్తు చేస్తున్నారు. మాకు ఒక ఆడబిడ్డలాగా కవిత ఎరుకల గిరిజనుల అభివృద్ధికి ఎంపీగా కవిత ఎంతో కృషి చేసిందని ఎరుకల గిరిజనుల హక్కుల ఐక్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయి కుమార్ అన్నారు. మరోమారు ఎంపీగా కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని ఏకగ్రీవంగా తమ సంఘం తీర్మానించిందని ఆయన తెలిపారు. నగరంలోని మారుతినగర్లోని నిజామాబాద్ ఎంపీ కవిత కార్యాలయంలో తెలంగాణ ఎరుకల గిరిజనుల హక్కుల ఐక్య పోరాట సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయి కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా నిరాదరణకు నిర్లక్ష్యానికి గురయ్యారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎంపీ కవిత చొరవతో సీఎం కేసీఆర్ తమ సంఘ నిర్మాణానికి హైదరాబాద్లో 1 ఎకరం స్థలం కేటాయించి ఏకలవ్య భవన్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేశారని ఆయన తెలిపారు. తమ సంఘ అభివృద్ధికి పాటుపడుతున్న ఎంపీ కవితను మరోమారు ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆయన చెప్పారు. అందుకోసం తమ సంఘం ఏకగ్రీవంగా కవితను ఎంపీగా గెలిపించాలని తీర్మానించినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఎరుకల జాతి ప్రతి ఒక్క ఎరుకల బిడ్డ టీఆర్ఎస్ గుర్తైన కారు గుర్తు మీద వేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం తీర్మానం చేసింది. దాంట్లో భాగంగా ఈరోజు సాయి కుమార్ గారు, రాములు గారు వీరి నాయకత్వంలో నిజామాబాద్లో కూడా ప్రెస్ ద్వారా ప్రతి ఎరుకల కుటుంబానికి, ఎరుకల వ్యక్తికి విషయాన్ని చేరారు. తెలంగాణలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం మెడలు వంచి అధిక నిధులు తీసుకురావచ్చని జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ఎంపీ స్థానాలలో 16 టీఆర్ఎస్ ఎంఐఎం కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ పిలుపునిచ్చారు. దోమకొండలో పలు కాలనీలలో రోడ్ షోలు నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మెడలు వంచి అధిక నిధులు తీసుకురావచ్చని అన్నారు. మరోసారి ఒక్కసారి అవకాశం ఇచ్చి అమూల్యమైన ఓటును టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. సీఎం గారు అవకాశం ఇచ్చినందుకోసానికి సీఎం గారు అట్లానే మా అందరు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకు అందరు గుర్తుంది, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
వేరే వేరే మేము పని చేసుకున్నాం. మేనిఫెస్టోలో పెట్టిన పని అనేది చేసుకున్నాం, మేనిఫెస్టోలో కాకుండా కూడా వేరే వేరే పని కూడా చేసుకున్నాం. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, రైతు బంధు పథకం కానీ, రైతు బీమా పథకం కానీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానీ, ఇటువంటి పని చేసుకొని మీ సేవలు చేసినాం. తప్పకుండా మీరు కూడా మన ఎలక్షన్లో మాకు ఓటు వేసి గెలిపించాలి, అందుకొచ్చి ధన్యవాదాలు. మాతోనే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక్కరికి మేనిఫెస్టో పెట్టుకున్నారు, మాకైనా మంచి మేనిఫెస్టో వాళ్ళు ఉండా, కానీ మేము వాళ్ళకు విశ్వాసం చేయలేదు, మాకు విశ్వాసం చేసిండు. ఇంకొక పని మాకు గవర్నమెంట్లో పోతాం ఛాన్స్ ఇచ్చిన అందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇట్లయితే వేరే వేరే డెవలప్మెంట్ చేసుకున్నాం మేము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పని అంటే ఇంతకుముందు మా దగ్గర 2500 అనంతరం ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, పల్లెలు బాగుపడాలంటే టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ముజీబ్ వేణుగోపాలరావు, గాంధ్ర మధుసూదన్ రావు, బలవంతరావు, కుంచాల శేఖర్ నర్సారెడ్డి, ఐరన్ నర్సయ్య, ప్రేమ్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు బిబి పటేల్ గారికి, అదేవిధంగా సంఘాలన్నీ ఏకమై, అన్ని మతాలు ఏకమై కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వాదంతోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ ముందుకు సాగుతుందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. మీరొక్కసారి ఆలోచించాలి, 70 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిపోయింది, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం, ఎంతో మంది ప్రధానమంత్రులను చూశాం. మన రాష్ట్రంలో రైతుల అప్పుల్లో కూరుకుపోయినరు, పేదల ఇబ్బందుల్లో ఉన్నారని ఏ విధంగా పెన్షన్లు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అదే విధంగా రైతులకు ప్రపంచ చరిత్ర పెట్టుబడి అనేది ఎక్కడ ఇయ్యలే, ఇలా వ్యవసాయానికి పెట్టుబడి పైసలు లేక చాలా మంది. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన చూద్దాం. సింత్ షాపింగ్ మాల్ ఇప్పుడు కిడ్స్ వేర్ సరికొత్త ప్రపంచం. మన సింత్ షాపింగ్ మాల్ లో ఫంక్షన్ అయినా, పార్టీ అయినా, ఫెస్టివల్ అయినా, స్పెషల్ అకేషన్ అయినా, ట్రెండీ లుక్ తో, వెరైటీ లేటెస్ట్ కలెక్షన్స్ తో మీ లవ్లీ కిడ్స్ ని ఆకట్టుకుని వారిని మరింత అందంగా కనబరిచే ఏకైక షాపింగ్ మాల్ సింత్ షాపింగ్ మాల్. మా వద్ద కిడ్స్ వేర్ లో బాలికల కోసం వెస్ట్రన్ కాటన్ ఫ్రాక్స్, గాగ్రా చోలి, టాప్స్, నైట్ సూట్స్, లెగిన్స్, పటియాల 3/4 జీన్స్ లభించును. బాలుర కోసం జీన్స్, టీషర్ట్స్, పార్టీ వేర్, షర్ట్స్, కుర్తీస్, ప్యాంట్స్, బర్ముడాస్, బాబా సూట్స్ మరియు న్యూ బోర్న్ బేబీ ఐటమ్స్ లభించును. విచ్చేయండి సింత్ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. తిరిగి వార్తలకు స్వాగతం. బ్యాటరీతో నడిచే సైకిళ్లను జిల్లాకు అందుబాటులోకి తెచ్చిన షోరూం ను అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ప్రారంభించారు. షోరూం దినదినాభివృద్ధి చెందాలని, ఈ సైకిళ్లు పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు, మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. నగరంలోని వర్ణి రోడ్డులో శ్రీ దుర్గా ఆటో కేర్ ఆధ్వర్యంలో బ్యాటరీలతో నడిచే సైకిళ్లను షోరూం యాజమానులు శ్రీనివాస్, మహేష్, మహేందర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ షోరూమ్ ని అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, మేయర్ ఆకుల సుజాత ప్రారంభించారు. సైకిల్ వివరాలను యజమానులను అడిగి తెలుసుకున్నారు. 2 రూపాయల కరెంటు ఛార్జీతో 45 కిలోమీటర్లు వెళ్లవచ్చని, 6 నెలల పాటు బ్యాటరీకి, మోటారుకు సంవత్సరం పాటు వ్యారంటీ ఉంటుందని షోరూమ్ యాజమానులు తెలిపారు. బ్యాటరీతో నడిచే సైకిల్ ధర 26,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ సైకిల్ ముఖ్యంగా పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లే ఆడపిల్లలకు, మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
బీడీ కార్మికులకు నెలకు 10 దినాలు మాత్రమే పని కల్పించడంతో సరైన వేతనాలు రాక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐఎఫ్టీయు జిల్లా కార్యదర్శి బాలకిషన్ అన్నారు. బీడీ కార్మికులకు ప్రతి నెల 3,000 రూపాయల జీవనభృతి ఇచ్చి ఉద్యోగ విరమణ తర్వాత 6,000 రూపాయల పిఎఫ్ పెన్షన్ అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిచ్చపల్లి మండల కేంద్రంలో ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో బీడీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు జిల్లా కార్యదర్శి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమ అన్నారు. ఈ బీడీ పరిశ్రమలో 40,00,000 మంది ఆధారపడి జీవిస్తున్నారని ఆయన తెలిపారు. బీడీ కార్మికులకు నెలకు 10 దినాలు మాత్రమే పని కల్పిస్తుండడం, జీఎస్టీ భారంతో బీడీ యాజమాన్యాలు వేతనాలు పెంచకపోవడంతో ఉపాధి కరువై కడుపు నిండా తిండి దొరకని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. బీడీ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఉపాధిగా నెలకు 3,000 రూపాయల జీవనభృతి, ఉద్యోగ విరమణ తర్వాత 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చని ఎడల దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు, ఐఎఫ్టీయు నాయకులు వేల్పూర్ బొమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయాగౌడ్, మురళి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ బీడీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం 3,000 జీవనభృతి ఇవ్వాలని, ఈపీఎఫ్ రిటైర్మెంట్ పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ప్రధానంగా ఇవాళ గవర్నమెంటు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమ నిర్వీర్యం చేయాలని, లేకుండా చేయాలని చర్యలు తీసుకుంటుంది. దాని ఫలితంగానే ఇవాళ నెలలో 26 రోజులకు పని దొరికేది, ఇవాళ నెలకు 5 రోజులు 6 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. అట్లాగే బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికి మోడీ ప్రభుత్వం ప్రధానంగా జిఎస్టీని అన్నిటికంటే ఎక్కువ విధించింది, 28% విధించింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మద్దతు తెలిపిన తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంకు ఎంపీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. చెరకు, పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. మరోసారి ప్రజలు తనను ఆశీర్వదిస్తే జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నగరంలోని నాందేవాడలోని వ్యాస్భవన్లో తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు అంబోజీ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్లు ఒకటేనని, దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, పసుపు, ఎర్రజొన్న రైతులకు మద్దతు ధరతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పేద కుటుంబాన్ని, ఆ కుటుంబంలోని మహిళ అకౌంట్లోకి నెలకు 6,000 చొప్పున జమ చేస్తామన్నారు. పేదలంతా అభివృద్ధి చెందే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తనను ప్రజలంతా గెలిపించి ఆశీర్వదించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ఏర్పడక ముందు జరిగిన త్యాగాలు మీకు తెలుసు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర. తెలంగాణ రాష్ట్ర ఏర్పడటానికి జరిగిన పోరాటంలో ప్రొఫెసర్ కోదండరాం సార్కి అండగా ఉంది. వారితో ఎన్నో సమావేశం నిర్వహించడం జరిగింది. బయటికి రాని చాలా విషయాలు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు విధిగా ఉన్నప్పుడు అటు టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ ఏకం చేస్తూ తెలంగాణ ఉద్యమానికి వారు చూపించిన దారి చరిత్రాత్మకమైనది. ఇది బయట ప్రపంచానికి తెలియదు. అటు కేంద్ర ప్రభుత్వం ఒప్పించడంలో అప్పుడున్న ప్రధానమంత్రిని యూపీఏ చైర్మన్ సమావేశం ఏర్పాటు జరిగింది.
టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం మాట్లాడుతూ బీజేపీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, మనం ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తూ ఎంపీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ను గెలిపిస్తామని ఆయన అన్నారు. మనం ఎవరి ఓటేస్తే లాభం అవుతుంది అనేది మీరు యువకులు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇవాళ భారతదేశంలో ఒక తీవ్రమైన సమస్య ఏమున్నదంటే నిరుద్యోగ సమస్య. నిరుద్యోగం అంత తీవ్రమైన సమస్య, బేరోజ్గారీ దేశ పోయి బీమారి అవి హిందుస్థాన్ నహియాయి. 67లో ఉండేటట్టు ఇంత నిరుద్యోగం, 67 తర్వాత ఇవాళ మళ్ళా అంటే ఎన్నేళ్ళ తర్వాత మనకు దాదాపు ఒక 50 ఏళ్ళ తర్వాత ఇవాళ మళ్ళా మనకు నిరుద్యోగం అనేది తీవ్రమైన 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు నిరుద్యోగం తీవ్ర సమస్యగా మారింది. తెలంగాణ జనసమితి నిజాయితీ ఉద్యమ స్ఫూర్తి ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తుందని టీజేఎస్ జిల్లా అధ్యక్షులు అంబోజీ ప్రసాద్ తెలిపారు. కాంగ్రెస్తోనే జిల్లా రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్కు మద్దతు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టీజేఎస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో జిల్లాను ఎంపీ కవిత ఎంతో అభివృద్ధి చేశారని అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా అన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా మరింత అభివృద్ధి జరగాలంటే ఒక్క ఎంపీ కవితతోనే సాధ్యమని, మరోమారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. నగరంలోని 40, 43, 44, 47 డివిజన్లలో బూత్ కమిటీల సమావేశాన్ని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఇదివరకు ఇచ్చిన 1000 రూపాయల పెన్షన్ వచ్చే నెల నుంచి 2000 రూపాయలు సీఎం కేసీఆర్ ఇవ్వబోతున్నారని ఆయన తెలిపారు. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలతో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తూ సీఎం ఆదుకుంటున్నారని ఆయన అన్నారు. నగరంలో అభివృద్ధి చెందిందని, మరింత అభివృద్ధి చెందాలంటే ఎంపీ కవితతోనే సాధ్యమని ఆయన చెప్పారు. ప్రజలంతా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అయిన కల్వకుంట్ల కవితకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఎంపీ కవిత భారీ మెజార్టీ సాధిస్తుందని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు ప్రజలకు టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని తెలిపి భారీ మెజార్టీ సాధించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఆకుల సుజాత, స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మరి ఇంత ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడ లేదు. మరి కొంతమంది నాకు వస్తారు, అయ్యా మాకు ఇల్లు లేవు, మేము గుడిసె తీసుకున్నాం అంటే ఇప్పుడు దుబ్బాలో 1500 ఇల్లు మేము కడతా ఉన్నాం, నాగారంలో 400 ఇల్లు కడతా ఉన్నాం. ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోమనే మేము ఇల్లు నీకు 50 గజాలు 100 గజాలు 60 గజాలు వెళ్ళాను మరి 500000 రూపాయలు మరి టీఆర్ఎస్ పడుతుంది ఉంటాం. అది అప్పు కాదు, మీకు ఫ్రీగా ఇస్తారు. మళ్ళా మీరు రూపాయి కాదు ఆడన బండి కూడా మీరు ఆపాదించేది అవసరం లేదు. మీకు ఏడ గుజరున్నా మీరు మీ కార్పొరేటర్ పట్టుకున్న దగ్గరికి రండి, మీరు ఎంత మంది ఉంటే అంత మంది ఇప్పించే బాధ్యత నాది అని మేము తెలియజేస్తాం. మూలం సామెత చెప్తా, మూలం బర్లకు పాలు పిండాలి. బర్లకు పాలు పిండాలంటే ఏం చేయాలి? బర్లకే కట్టేయాలి. 2014 ఎన్నికల ప్రచారంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చిన బీజేపీ అగ్రనేతలు అధికారంలోకి రాగానే హామీని అటకెక్కించారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జల వనరుల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్, మెండోరా మండలాల్లో రోడ్ షోలు నిర్వహించారు.
ఏ గ్రామానికి వెళ్లినా అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని సభలను విజయవంతం చేశారు. అలాగే సావెల్, షాకిర్యాల్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కొత్తపల్లి, బుసాపూర్ గ్రామాల్లో జరిగిన సభల్లో మంత్రి మాట్లాడుతూ 2000 ఎన్నికల ప్రచారంలో పసుపు బోర్డుపై హామీ ఇచ్చిన బీజేపీ ఇప్పుడేమో విస్మరిస్తోందన్నారు. జిల్లా పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ కవిత చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కావన్నారు. పునరుజ్జీవ పథకంలో భాగంగా గోదావరి జలాలతో ఎస్ఆర్ఎస్పీని నింపే యత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. సీమాంధ్ర పాలకులు జలాల కోసం తెలంగాణకు తీరని అన్యాయం చేశారన్నారు. రాష్ట్ర అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పెన్షన్లు అందించేందుకు ఎంపీ కవిత చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. భోజంపా నింపాలి గోదావరి జలాలతో అని ఇంతకు ముందు కూడా అనుకున్నారు, అడిగినాం చాలాసార్లు. ఆంధ్ర ముఖ్యమంత్రులు పాలిస్తున్న సమయంలో మరి తెలంగాణ ప్రాజెక్టులు ఎట్లా, తెలంగాణ భూములకు నీళ్ళు ఎట్లా అని అడిగితే వాళ్ళు అన్న మాట వింటే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఏమంటారు ఎప్పుడంటే, అబ్బా మీకు ప్రాజెక్టులా అండి, అంటే ఎలాగొస్తాయండి, గోదావరి కింద ఉంది కదండి, గంగ కింద నుంచి వెళ్తుంది కదండి, మీరు పైన ఉన్నారు కదండి, మీకు నీళ్ళు రావండి, ఎలా వస్తాయండి, మనం నమ్మినాం, ఓ అట్లా కిందికెళ్ళి పోతాయి కదా, మనం పైన ఉన్నాం కదా, నీళ్ళు రావు కదా అని నమ్మినాం మనం. మనం అట్లనే ఉంచారు నమ్మకంగా. తను పుట్టిండు ఒక మొగుడు కేసీఆర్, అడిగిండు ఎంత రావరా బిడ్డ మాకు నీళ్ళు అని అడిగిండు. లిఫ్టులు పెట్టు, మోటార్లు పెట్టు, ఎత్తి పొయ్యి పైకి, ఎందుకు రావరా అని అడిగిండు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన చూద్దాం. కళ్యాణ కళలను మనసును చిత్రించే ఓ అద్భుత వెడ్డింగ్ కలెక్షన్స్. మీ కళ్ళను మీరే నమ్మలేరు. లక్ష్మీ సిల్క్స్ మైమరిపించే వివాహ పట్టు వస్త్రాలు, విస్మయపరిచే అత్యంత తక్కువ ధరలు, పండుగలు, ఆనందాలు, సంతోషాలు, ఆఫర్లు అన్ని లక్ష్మీ సిల్క్స్ లో షాపింగ్తోనే. లక్ష్మీ సిల్క్స్ 5వ వార్షికోత్సవ సంబరాలు. 10,000 రూపాయల కొనుగోలుపై 1 గ్రామ్ గోల్డ్ బ్రైడల్ సెట్ ఉచితం. 20,000 రూపాయల కొనుగోలుపై రైస్ కుక్కర్ ఉచితం. 30,000 రూపాయల కొనుగోలుపై మిక్సర్ గ్రైండర్ ఉచితం. 40,000 రూపాయల కొనుగోలుపై డ్రెస్సింగ్ టేబుల్ ఉచితం. 50,000 రూపాయల కొనుగోలుపై ఎయిర్ కూలర్ ఉచితం. కళ్ళు చెదిరే డిజైన్లు, మనసు దోచే వెరైటీలతో పెళ్లిళ్లకు, అన్ని రకాల శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు మా వద్ద లభించును. మీరు నచ్చే వెరైటీస్, మీరు మెచ్చే న్యూ స్టైల్స్, ఆశ్చర్యపరిచే అతి తక్కువ ధరలతో మీ ముందుకు వచ్చింది లక్ష్మీ సిల్క్స్. 5వ వార్షికోత్సవ సంబరాలు విచేయండి. లక్ష్మీ సిల్క్స్, గాంధీ చౌక్, నిజామాబాద్. తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లాలో బాణుడు అగ్నిగోళంగా మారి పంజా విసురుతున్నాడు. ఎండల తీవ్రతకు ప్రజలు జంకుతున్నారు. 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో మునుముందు ఎండల ప్రభావం ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. వేసవి ఆరంభం నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండల తీవ్రత ప్రారంభమై మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రజలు రోడ్లపైకి రాకుండా బాణుడు బగ్గుమంటున్నాడు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూని తలపిస్తున్నాయి. ప్రజలు ఎండల తీవ్రతకు ఉక్కపోతతో నానా ఇబ్బందులకు గురవుతున్నారు. 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఇప్పుడే ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఎంతగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాస్త్రవేత్తలు సైతం ఈ వేసవిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని, ప్రజలు ఎండల నుండి కాపాడుకోవాలని సూచిస్తున్నారు. తిరుమన్పల్లి గంగారాం తాండా సరిహద్దు వివాదాన్ని ఎన్నికల కోడ్ ముగియగానే రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్తో కలిసి సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. మరోమారు తనను ఎంపీగా గెలిపిస్తే జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని, తనను ఆశీర్వదించాలని ప్రజలను ఆమె కోరారు.
ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామం గంగారాం తాండా సరిహద్దు వివాదం ముదిరి ముదిరి రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపడంతో పాటు రెండుసార్లు సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించడం కూడా జరిగిందని ఇట్టి విషయమై ఇరు గ్రామాల గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఎంపీ కవితను సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరగా ఆమె వెంటనే స్పందించి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడం వలన May 23 తర్వాత ఇరు వర్గాల గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్సీ విజీ గౌడ్ ఎంపీ కవిత ఆధ్వర్యంలో కలెక్టర్ వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించుకుందామని అంతవరకు ఓపికగా ఉండాలని ఇట్టి విషయంలో మీకు పూర్తిగా అండగా ఉంటానని సరిహద్దు విషయంలో రెండు గ్రామస్తుల ప్రజలు సమన్వయం పాటించాలని కోరారు. రెండు గ్రామాల నుండి పెద్దలను కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లి సర్వే హద్దులను ప్రకటించే విధంగా అందరికీ అనుకూలంగా ఉండేలా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడబోనని ఎన్నికల తర్వాత అందరం కలిసి కలెక్టర్ సమక్షంలో సమస్యను పరిష్కరించుకుందామని అంతవరకు ఓపికతో ఉండాలని ఇరు వర్గాల వారికి ఎంపీ కవిత బాజిరెడ్డి గోవర్ధన్ సర్ది చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఎంపీ కవితకు ఘనస్వాగతం పలికారు, మంగళ హారతులతో స్వాగతించారు. ఈ కార్యక్రమంలో తిరుమన్పల్లి విలేజ్ కమిటీ గ్రామస్తులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నుండి మొన్న ఒక టీం మొత్తం మన క్రాంతి, వీరేష్ గారు, చందు, మురళి, చాలామంది మన హుసేన్ గారు, ఎంపీటీసీ గారు, అందరూ కూడా వీడీసీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ నుండి కూడా అందరూ కూడా కలిసి, దాసన్న గారు అందరు కూడా కలిసి మరి మొన్న నా దగ్గర రావడం జరిగింది. అంతకుముందు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇదే సమస్య మీద పనిచేస్తున్నారు, వారికి కూడా మొత్తం అవగాహన ఉన్నది. అయితే రెవెన్యూ అధికారులు వారి యొక్క వైఖరి, మొన్న ఈ గ్రామంలో ఎన్నికలు జరగకపోయినా కూడా మరి ఎంఆర్ఓ గారు స్పందించలేదని ప్రధానమైనటువంటి ఇష్యూగా గ్రామస్తులందరూ చెప్పడం జరిగింది. అందుకే నిన్న మనం ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. ఇక్కడ మీ అందరితో నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇందల్వాయికి, తిరుమన్పల్లికి, అదేవిధంగా తిరుమన్పల్లిలో ఉండేటటువంటి గ్రామ విభజన జరిగినటువంటి సందర్భంలో సపరేట్గా పంచాయతీ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఏవైతే ప్రజల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా డివిజన్ చేయడం జరిగిందో ఆ రెండు అంశాలను కూడా నేను తప్పకుండా దృష్టి పెట్టి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ కూడా నేను మాట ఇస్తూ ఉన్నాను, ఎందుకంటే నిన్న మన వాళ్ళు వచ్చినప్పుడు చాలాసేపు మాట్లాడుకున్నాం, అన్ని అంశాలను కూలంకుషంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధికారులకు కూడా చెప్పినాం, ఒక ఊరు ఎలక్షన్ బాయ్కాట్ చేస్తే వెంటనే స్పందించి వెళ్ళాలి, మరి ఎందుకు వెళ్ళలేదని కూడా అడగడం జరిగింది. సో ఈ అన్ని అంశాలని కూడా మీ అందరికి దయచేసి దృష్టిలో పెట్టుకోండి. సమయానుకూలంగా తప్పకుండా ఈ ఎన్నికల కోడ్ ఉంటుంది, May 23 దాకా కూడా కోడ్ ఉంటుంది. అప్పటి వరకు అయితే ఏం చేయరాదు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా నేను, ఎలక్షన్ అయిన తెల్లారి కూడా చేరారు. May 23 తర్వాతనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు అఫీషియల్గా నేను, మన గౌరవ ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, వారు, స్థానిక నాయకులు అందరం కలిసి కలెక్టర్ గారి దగ్గర కూర్చుందాం, కూర్చొని మన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా వెంటబడి తీరుస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల దొంగతనాలు, దోపిడీలను అరికట్టవచ్చని, గొడవలు జరిగితే నిందితులను సులభంగా గుర్తించవచ్చని ఏసీపీ అందరాములు తెలిపారు. ఇదే మాదిరిగా ప్రతి గ్రామంలో వీడీసీ గ్రామ ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే గ్రామాలకు భద్రతగా ఉంటాయని ఆయన అన్నారు. ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ అందరాములు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులందరూ ఏకమై వీడీసీ సభ్యులంతా కలిసి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని, ప్రతి గ్రామంలో ఇలాగే గ్రామస్తులంతా ఏకమై కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దీనివల్ల దొంగతనాలు, దోపిడీలు జరగకుండా ఉంటాయని ఆయన అన్నారు. అనంతరం వీడీసీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి 2,30,000 రూపాయలతో గ్రామంలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంజి నరసయ్య, సిఐ రాఘవేందర్, ఎస్ఐ యాదగిరి గౌడ్, వీడీసీ అధ్యక్షులు సాయిరెడ్డి, క్యాషియర్ నర్సయ్య, వీడీసీ సభ్యులు దేవన్న తదితరులు పాల్గొన్నారు. 2,34,000 రూపాయలతోనే 16 సీసీ కెమెరాలను ఇక్కడ మేము మచ్చర్ల విలేజ్లో పెట్టడం జరిగింది. దీనికి అందరి
సహకారం ఉంది. ఈ ఏర్పాటు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా బీడీసీ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీకృష్ణుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన స్థలంలోనే కృష్ణుని శిలా విగ్రహాన్ని యాదవ సంఘం ఏర్పాటు చేసింది. వేద బ్రాహ్మణుల సమక్షంలో శోభాయాత్ర నిర్వహించి విగ్రహాన్ని పునఃప్రతిష్టాపన చేసినట్లు యాదవ సంఘం సభ్యులు తెలిపారు. విగ్రహ ప్రతిష్టాపనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నవిపేట మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయంలో గత మంగళవారం రోజు గుర్తు తెలియని దుండగులు కృష్ణుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం విదితమే. యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతన శ్రీకృష్ణుని శిలా విగ్రహాన్ని తీసుకువచ్చి గ్రామంలో శోభాయాత్ర నిర్వహించి శ్రీకృష్ణ విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని యాదవ కుల బాంధవులు గ్రామస్తుల ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణుల సమక్షంలో పులపర్తి స్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రయుక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విగ్రహ ధ్వంసం ఆందోళన కార్యక్రమాలతో పాటు నూతన విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో సహాయ సహకారాలు అందజేసిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజాప్రతినిధులకు యాదవ సంఘం ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘంతో పాటు ఎస్ఐ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఆర్ఐ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ మల్లేష్, అభంగపట్నం సర్పంచ్ రమాదేవి, భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మందిరంలో మంగళవారం రోజు కొంతమంది దుండగులు విగ్రహాన్ని పూజ చేసినారు. మేము ఆందోళన చేపట్టగా అధికారులు స్పందించారు. అదే రోజు మేము రామడుగు వెళ్ళి విగ్రహాన్ని తెచ్చి మార్కెట్ మందిరంలో ఉంచున్నాము. మేము ఈ రోజు దాన్ని ర్యాలీ తీసుకొచ్చి విగ్రహ ప్రతిష్టాపన జరిపినాము. మా కార్యక్రమానికి సహకరించిన అధికారులకు అనధికారులకు మేము పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. గ్రామ ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి అందరికీ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంపీ అభ్యర్థి కొండాని అంజయ్య మాట్లాడారు. ఆత్మ జ్ఞానులకు మాత్రమే పరిపాలన అర్హత ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలంతా ఫ్లూట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటిజన్ పొలిటికల్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షురాలు జయవిద్య మాట్లాడారు. కార్మికులు, రైతుల కోసం పాటుపడే స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని ఆమె అన్నారు. అలాంటి వ్యక్తి అయినా రాపెల్లి శ్రీనివాస్ను ఎంపీగా గెలిపించాలని ఆమె కోరారు. కే గంగాధర్ జ్యువెలర్స్ వారి బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 33,250 రూపాయలుగా ఉండగా, ఇక 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 32,750 రూపాయలుగా పలికింది. ఇక తులం ముద్ద వెండి ధర 410 రూపాయలుగా ఉండగా, కిలో ముద్ద వెండి ధర 41,000గా ఉంది. ఇక తులం ఆర్నమెంట్ వెండి ధర 390 రూపాయలుగా ఉండగా, కిలో ఆర్నమెంట్ వెండి ధర 39,000గా పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటే వేడి నీటిలో చామాయిల్ ఆకులను వేసి 2-3 నిమిషాలు ఉంచి ఆ నీటితో స్నానం చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి రాష్ట్రంలో అడుగడుగున అవమానాలు భరించామని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత వెల్లడి. ఆత్మ గౌరవం కోసం తెలంగాణ సాధించుకున్నామని స్పష్టం. రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం. అగ్ని గోళంలా తయారైన సూర్యుడు ఉదయం 10:00కే తన ప్రతాపాన్ని చూపెడుతున్న బాణుడు. తెలంగాణ జిల్లాల్లోనే ఇందూరులో అధిక ఉష్ణోగ్రతల నమోదు. ఎన్నికల్లో పసుపు బోర్డుపై హామీ ఇచ్చిన బీజేపీ నేతలు అధికారంలోకి రాగానే తుంగలో తొక్కారని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి ధ్వజం. బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ కవిత ఎంతో కృషి చేశారని వెల్లడి.
దొంగతనాలు అరికట్టేందుకే గ్రామాల్లో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని ఆర్మూర్ ఏసీపీ వెల్లడి. మచ్చర్లలో సీసీ కెమెరాల ఏర్పాటు. ఎన్నికల కోడ్ ముగియగానే తిరుమన్పల్లి గంగారాం తండా సరిహద్దు సమస్యకు పరిష్కారం. డిచ్పల్లి మండలంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కవిత హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ సిటీ ఛానల్.